బాబు. నేను నీ కోసం హాస్టల్కి వెళితే నువ్వు ఇక్కడ కూర్చావా? చూశావా భగవంతుడి లీల? నన్ను పూర్తిగా దురదృష్టవంతుని చేయకుండా జీవితంలో కొసమెరుపులాగా నా బాబు రూపురేఖలతో నిన్ను సృష్టించి ఇక్కడకు పంపించాడా జగన్నాటక సూత్రధారి. ఇంతకు నువ్వెవరో బాబు? నేను ఈ మనవణ తాతయ్య. ఏమన్నావు బాబు? అవును తాతయ్య, నేను మనవణ్ణి. నీ అబ్బాయి రాజాకు, సీతమ్మకు కలిగిన బిడ్డని. తాతయ్య, బాబు తాతయ్య, ఇది కళా నిజమా? నిజమే తాతయ్య, నేను మా అమ్మను కూడా కలుసుకున్నాను. మీ అమ్మ బ్రతికే ఉందా బాబు? బిడ్డను పోగొట్టుకుని మీరు జీవోత్సవాలా బ్రతుకుతుంటే భర్తను పోగొట్టుకుని మా అమ్మ పిచ్చిదైపోయింది తాతయ్య. సీతమ్మ పిచ్చిదైపోయిందా? అవును తాతయ్య, మన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి దాన్ని దీనస్థితికి దిగజార్చిన దుర్మార్గులు ఆట కట్టిస్తాను. వాళ్ళని చిత్రహింస చేసి మీ పాతమే పడైపోతే నేను మీ మనవనే కాదు. నా పేరు వాసుయ్య. జపాన్ సార్, ఆ గన్నులు తీసురా. ఎస్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. హ్యాండ్స్ అప్. వై సార్, వై హ్యాండ్స్ అప్? ఏమయ్యా, ఇదిగో వస్తానని చెప్పి వెళ్ళి ఇన్నాళ్ళ తర్వాత కనపడ్డావు. ఐ వాంట్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఇస్తాను, ముందు ఆ గన్ సార్. కమాన్ చెప్పు, ఎందుకు ఇంత ఆలస్యమైంది? నేను మా అమ్మను మా తాతయ్యని కలుసుకున్నాను సార్. వాట్, ఆలస్యానికి తోడు అబద్ధమా? లేదు సార్, నిజం, నిజంగానే కలుసుకున్నాను. నీకు నాన్న తప్ప ఇంకెవరు లేరన్నా? ఇంతలోకి ఒక అమ్మ ఒక తాత పట్టుకొచ్చారా? ఇదే సినిమా కథ అనుకుంటారా? నా జీవితం ఒక కథలా ఉందండి. చిన్నాళ్ళు నేను నాన్న అని పిలిచింది నా అసలు తండ్రి కాదని తెలిసింది. ఆ కన్న తండ్రి దారుణంగా హత్య చేయబడ్డాడు. నన్ను నవమాసాలు మూసి కన్న తల్లి పిచ్చిదైపోయింది. మా తాతయ్య తన సర్వస్వం పోగొట్టుకుని జీవోత్సవంలో బ్రతున్నాడు. ట్రాజడీ, టెరిబుల్ ట్రాజడీ. ఇదంతా భగవంతుడు ఆడిస్తున్న నాటకం. ఇది ఆ భగవంతుడు ఆడించే నాటకం కాదు సార్, ఇద్దరు రాక్షసులు చేసిన కుట్ర. ఎవరా రాక్షసులు? కమ్ ఆన్ టెల్ మీ, ఐ విల్ షూట్ దెమ్. కాదు సార్, మా కుటుంబానికి ఇంత ద్రోహం చేసి ఒకళ్ళని కూడా కాకుండా చేసిన దుర్మార్గుల్ని మామూలుగా తమ తెలాపండి సార్. వాళ్ళని చిత్రహత్య చేయాలి, కుళ్ళి కుళ్ళి ఎడ్చేట్ చేయాలి. కానీ దీనికి మీ సహాయం కావాలి. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నాతో పాటు మీ గీతను పంపించగలరా? వాట్, పెళ్లి కాకుండానా? కాబోయే భార్య కాబట్టి మిమ్మల్ని పంపించమని అడుగుతున్నాను. ఓహో, ప్లీజ్. ఏమా? ఐఎమ్ రెడీ. దెన్ ఐ గ్రాంట్ పర్మిషన్, బట్ ఆన్ వన్ కండిషన్. వాట్ కండిషన్? నీ ప్రయత్నమే గనక ఫెయిల్ అయ్యి వాళ్ళనే గనక ధనం అనిపించాల్సి వస్తే ఆ ఛాన్స్ నాకే ఇవ్వాలి. షూర్ సార్. అగ్రీ? షూర్. నా మాట వినమ్మా, ఒక్క ముద్ద తిన్నను. తిన్నంటే ఎలాగమ్మా చచ్చిపోతావు? చచ్చిపోను. నువ్వు మా అమ్మవు కదూ. అలా అనకమ్మా, ఒక్క ముద్దైనా తినమ్మా. రోజు మీ నాన్నని ఇలా ఏడిపించడం నీకేమన్నా బాగుందా? వద్దు. వద్దు అంటే నేను అన్నందిన మానేస్తాను అంతే. ఆఖరిసారిగా అడుగుతున్నాను, తింటావా లేదా? తిన్ను తిన్ను తిన్ను. మళ్ళీ ఏ బంధం నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది బాబు? మన బంధమే, మన రక్త సంబంధం. తాతయ్య, తాతయ్య ఆనాడు అనాథ శరణాలయంలో నువ్వు వదలలేక వదలలేక వదిలే అన్నావే, ఆ బిడ్డ నేనే తాతయ్య. మా బతుకులు పూర్తిగా చీకట్లో కూరుకుపోయాయనుకున్నాను, కానీ ఆ దేవుడికి దయ కలిగి ఇంకా ఈ దీపాన్ని మిగిల్చాడు. అది నా అదృష్టం తాతయ్య. అమ్మకు నేను వైద్యం చేయిస్తాను. ఇంకెప్పుడు మీరు కన్నతరి పెట్టకుండా ఉండేలా చూసుకుంటాను. మీ ఇద్దరిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చాను తాతయ్య. ఎక్కడికి బాబు? ఎక్కడికేంటి తాతయ్య, నాకు మరో తాతయ్య ఉన్నాడని సగం మర్చిపోయావా?
పెద్దయ్య గారి దగ్గరకా బాబు. ఆ బాబు గారే పుట్టడు దుఃఖంతో రెక్కలు విరిగిన పచ్చిలా ఉన్నారు. ఇప్పుడు ఆయన మీద మా భారం మోపడం మంచిది కాదు బాబు. రక్తం పంచిచ్చిన వాళ్ళ బాధలు ఎన్ని ఉన్నాయో బాధలు అనిపించుకో తాతయ్య. అవి బాధ్యతలు. మా తాతయ్య మిమ్మల్ని మనస్ఫూర్తిగా తీసుకురమ్మన్నారు. ఈ పండుటాకు రాలిపోయాక నా పిచ్చి తల్లిని ఎవరు చూస్తారా అని ఇన్నాళ్ళు ఎంతో దిగులు పడిపోయాను. కానీ కానీ ఆ దేవుడే కొండంత మరవండి పంపించాడు. నాకు నాకు ఇంకే దిగులు లేదు బాబు, నాకు ఇంకే దిగులు లేదు. ఏమిటిస్కో డాన్సో ఏమిటో, పెళ్లి కావాల్సిన పిల్లవి. నీలో ఇన్ని వికారాలు ఉన్నాయని తెలిస్తే ఆ వచ్చే మగవాడు ఎవరో నేను పెళ్లి చేసుకోడు. నా మాటనే ఆ గెంతులు కేకలు మానేసి కూచిపూడికి వచ్చాయి. నో డాడీ, నేను కూచిపూడి రాను, కుమ్మరిపాల రాను. అయ్యా భూపతి గారు వస్తున్నారు. భూపతి గారు, భూపతి గారు వస్తున్నారా? బహుశా డబ్బు కోసం వస్తున్నా. దయచేయండి దయచేయండి. నమస్కారం రాజు. నేను తెలుసు, ముందు అలా కూర్చోండి. ఏం లేదు, నేను నీతో ఒక మాట చెప్తాను కానీ ముందు కూర్చోండి. అబ్బా సరేలేవయ్యా, ఎప్పుడు నీ ఇన్కమ్ ట్యాక్స్ కొడవలు, అప్పులు కోర్టు తగ్గదాలు వినలేక చచ్చిపోతున్నానయ్యా. సరే ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టాలయ్యా? 30,448.38 రూపాయలు. మరొక ఉందో బాకి? 40,048 పైసలు అండి. మరి ఆ కొబ్బరి తోట ఆఫీసు? 24,000, 10 కోట్లు ఉందండి. ఇదండి నా బ్రతుకు. ఏం ఐశ్వర్యమో ఏమంతస్తో, ఒక విధంగా చెప్పాలంటే మీరే ఆనందంగా నిశ్చింతగా ఉన్నారు. పగవాడికి కూడా ఉండకూడదండి ఈ డబ్బు. సర్లేమయ్య అర్థమైంది, ఈ బాధలు మనకెప్పుడు ఉండేవే. హై గారు మనల్ని వెతుక్కుంటూ వచ్చారు. ఒకప్పుడు వారు ఉప్పు తిని బ్రతికిన వాడిని, లేదు అనటం ఈ నోటికి ఎప్పుడు అలవాట్లేదు. ఇప్పుడు ఎలాగో కుప్పస్వామి అయ్యా, ఇందాక పండగ బడ్జెట్ కింద నీకు ఇచ్చాను డబ్బు, అది నీ జేబులో ఉందా? 20 రూపాయలు ఉన్నాయి. అమ్మయ్యా పరువు కాపాడేవయ్యా, ఏది ఒక్కసారే లేవు అయ్యా. సర్లేమయ్యా ఇదిగో ఏది తీసుకోండి. బాబు గారు కలిగినప్పుడు వచ్చి మీ కాళ్ళ దగ్గర గుమ్మరిస్తాను, ప్రస్తుతానికి ఈ 15 రూపాయలు ఉంచండి. నేను పుచ్చుకోవడానికి రాలేదు నాగరాజు, ఇచ్చి వెళ్ళడానికి వచ్చాను. ఏమిటి డబ్బే కాదు, మిఠాయి. మిఠాయా? మా మనవడు వచ్చాడు. మనవడా? మా రాజా కొడుకు. 25 ఏళ్ల తర్వాత ఈ తాతయ్యను వెతుక్కుంటూ వచ్చాడు. నాకు కావలసిన ఆప్తులు నీకంటే ఎవరున్నారు? అందుచేత ముందుగా ఈ శుభవార్త నీ చెవిని వేసి నీ చేత ఈ మిఠాయి తినిపించి వెళదామని వచ్చాను. హాయ్ కపిల్ సిక్సర్, బ్యూటిఫుల్ షాట్ కపిల్. కొట్టావు. ఏమిటమ్మా ఏమైంది, ఎవరు కొట్టుకుంటున్నారు? డాడీ మా హీరో చావు కొట్టిస్తున్నాడు డాడీ. ఇంకా ముంచాడు, పోలీసు రిపోర్ట్ చెప్పాలా ఏం కర్మం? అబ్బబ్బా కొట్టేది మనుషులు కాదు డాడీ, స్టంట్ని. కపిల్ వన్ మోర్ షాట్. వికెట్టా? అమ్మా కర్మ. డాడీ కపిల్ లేవు, నా ఫేవరెట్ హీరో, మై డార్లింగ్. పంప తీసి వాణి ప్రేమించావా? కపిల్ లోకి మ్యారేజ్ అయిపోయింది డాడీ. వాడెవడో అక్కడ బంతు కొట్టుకుంటుంటే ఇక్కడ పైతక్కల. అమ్మాయి భూపతి గారు వచ్చారు కానీ నువ్వు లోపలికి వెళ్ళు. నమస్కారం బాబు గారు. బాగున్నావా గరుడాచలం? ఏం బాగుండాలండి, ఆ మాట మర్చిపోయి పుష్కరం దాటిపోయింది. అయ్యో నిలబడే ఉన్నారు, రండి కూర్చోండి కూర్చోండి. నా కోసం మీరంత దూరం శ్రమపడి రావాలా? కాకితో కబురు చేస్తే ఆ కాకి మీదే ఎక్కుచ్చుండేవాడిని. నేనే ఉండబట్టలేక వచ్చేసాను. చీచీచీ దరిద్రం అలాంటిది. ఏమిటో ఐశ్వర్యం ఐశ్వర్యం అంటారు కానీ బాబు గారు, ఉత్తం మేడి పండు లాంటిది. తమకు తెలియంది కాదు, అప్పుల వాళ్ళకి అడ్డమైన వాళ్ళకి కాపలా కాసే ఉద్యోగం. అది సరే, నేను ఇప్పుడు వచ్చింది. చెప్పక్కర్లేదు బాబు గారు, చెప్పక్కర్లేదు. నాకు తెలుసు మీరు అడగకుండానే తమ అవసరం కనిపెట్టి సాయపడవలసిన బాధ్యత మాకుందండి, అది నా ధర్మం. కానీ ఏం చేయమంటారు చెప్పండి, నా పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఏ వ్యాపారము తిన్నగా కలిసి రావటం లేదు. ఎరక్కపోయి ఆ పత్తిలో వేలు పెట్టాను, వేలు కాదు లక్షలు తగలబడిపోయినాయి. గరుడాచలం ముందు నేను చెప్పేది కాస్త విను. వినలేను బాబు వినలేను, మీ నోటి మీదగా ఆ మాట అస్సలు వినలేను. ఏదో కాళ్ళు అరగ తీసుకుని ఇంత దూరం వచ్చారు, మిమ్మల్ని ఉత్తి చేతులతో పంపలేను కదా. ఇంట్లో ఉన్న డబ్బంతా ఈ జేబులోనే ఉంది.
ఈ 4 రూపాయలు ఉంచండి నేను ఇప్పుడు డబ్బు కోసం రాలేదు గరుడాచలం మా మనవడు వచ్చాడన్న వార్త నీతో చెప్పిపోవడానికి ఏమిటి బాగుంది రండి ఉన్న మాటేనయ్యా మా మనవడు అంటే మా రాజా కొడుకు నా బ్రతుకు బాగు చేయడానికి వచ్చాడు ఆ శుభవార్త నీతో చెప్పి నీకు ఈ తీపి తినిపించి వెళ్దామని వచ్చాను వస్తాను